ఆంధ్రప్రదేశ్ కరోనా ఇళ్ల ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రూపశిల్పాన్ని పూలమాలంకృతం చేస్తున్నారు. గౌరవనీయులంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రూపశిల్పాల్ని పూలమాలంకృతం చేస్తున్నారు. భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. ముఖ్యమంత్రి వర్యులు భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరిస్తూ జ్యోతి ప్రజ్వలన. అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే జ్యోతులను వెలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనడానికి నిదర్శనంగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభంగా అజ్ఞానం అనే చీకటి తొలగిస్తూ విజ్ఞానం అనే జ్యోతిల్ని వెలిగించి ఆంధ్రవనని భారత మాత ఆభరణాల్లో ఒక మహాద్భుత వజ్రంగా పొదగడానికి అనునిత్యం కృషి చేస్తూనే ఉంటానని చాటి చెప్తూ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడమైంది. శ్రీ ఎం శంకరనారాయణ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పేదల గుండెల్లో గూడు కట్టుకొని ఒక అభినవ అంబేద్కర్గా, ఒక అభినవ పూలేగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రజలు, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువులు మధ్యలో ఆగిపోకూడదనే ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ఈరోజు జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ శాఖ తరఫున, విజయనగరం ప్రజల తరఫున నమస్తుమాంజలు తెలియజేసుకుంటూ, మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం అని ఒక మభ్య పెట్టి 5 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చాయి. మరి ఈరోజు ఒక బీసీ సంక్షేమ శాఖ ద్వారా, ఎస్సీ సంక్షేమ సోషల్ వెల్ఫేర్ ద్వారా, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా, మైనారిటీ వెల్ఫేర్ ద్వారా, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఉన్నదో మొత్తాలు దానికి రెట్టింపు మొత్తం ఈరోజు మన జగనన్న పేద ప్రజల కోసం ఇస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను మోసం చేయడమే కాకుండా తన అవినీతి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడిది. మరి చంద్రబాబు నాయుడు, మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కానీ, మరి పినిపే విశ్వరూప్ కానీ, పితాని సత్యనారాయణ కానీ, మరి వీళ్ళందరూ కూడా అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే వాళ్ళకు కూడా ఏదో కులం పెట్టి వాళ్ళను రక్షించాలనుకుంటున్నాడు. మరి ఈరోజు ఒక్కటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడును ఈ వేదిక ద్వారా, నీవు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు చేసిన మోసానికి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన సందర్భం ఇదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 11,87,000 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు జగనన్న వసతి దీవెన ద్వారా మరి ఈరోజు మరి అందరికి కూడా కార్యక్రమం, ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఐటీఐ, ఎవరైతే పాలిటెక్నిక్, ఎవరైతే ఇంజనీరింగ్, ఎవరైతే డిగ్రీలు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పేద పిల్లలు వాళ్ళ చదువుల మధ్యలో ఆపకూడదని ఒక సదుద్దేశంతో మరి జగనన్న ఇంతటి మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం, మరి పేద పిల్లలకు వాళ్ళ గుండెల్లో, వారి మనసుల్లో మరి ఈరోజు ఆయన గూడు కట్టుకున్నటువంటి స్థానం ఆయనకి
దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం తరఫున, ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున మరి జగనన్నకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన జగనన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.